ఓం శ్రీ గురుభ్యో నమ కాళికాదేవియే నమో నమ ఈ వీడియోలో చెప్పబోయే తంత్రము ఎవరైనా సరే మీ మాట వినని వారు మీ మాటే వినేలాగా ఈ తంత్రము పనిచేస్తుంది మీకు నచ్చిన వ్యక్తులు ఎవరైనా సరే మిమ్మల్ని దూరం చేసినట్లయితే వారిని తిరిగి మళ్ళీ పొందుటకు ఈ యొక్క తంత్రం పనిచేస్తుంది ఇది రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది మీరు రోడ్ల వెంటూ నడుస్తూ వెళ్తూ ఉంటే కూడా ప్రతి చోట ఈ యొక్క చెట్టు ఉంటుంది నేను వీడియోలో చూపిస్తున్న ఈ యొక్క చెట్టు ఎంత పెద్దగా ఉంది ఎన్ని చెట్లు ఉన్నాయి చూడండి అలాగే ఈ యొక్క చెట్టు యొక్క పువ్వును కూడా చూడండి వీడియోలో పూర్తిగా చూసినట్టయితే మీకు చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇది దొరకదు అనే సందర్భం అయితే ఉండదు అన్ని చోట్ల బావుల దగ్గర రోడ్ల వెంట చాలా చాలా దొరుకుతుంది ఇది ఒక్కసారి వీడియోలో చూసి మీరు బయట చూసారంటే గుర్తుపట్టేస్తారు ఇది మంచి మీకు అందుబాటులో ఉండే తంత్రం అలాగే ఈ చెట్టు కూడా మీకు ఈజీగా అందుబాటులో ఉంటుంది ఇది ఆదివారం నాడు ఈ విధంగా చేస్తే ఎవరైనా సరే మీ మాట విని తీరుతారు మరి విధానంలోకి వెళ్ళిపోయే ముందు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి మీకు మరిన్ని వీడియోస్ కూడా నేను అప్లోడ్ అనేది చేయడం జరుగుతుంది కాబట్టి ఇది మీకు మీరుగా మీరున్న చోటనే మీ స్వతహాగా మీ యొక్క సమస్యని మీరు తీర్చుకోవడానికి ఇలాంటి తంత్రాలు ఈజీగా పనిచేస్తాయి ఎక్కడ మీరు డబ్బులు పెట్టి వృధా చేసుకోకుండా మీ సమస్యను మీరే పరిష్కరించుకోండి దయచేసి ఎవరిని నమ్మవద్దు ఎక్కడ కూడా చేయించుకొని మీ యొక్క డబ్బును వృధా చేసుకోవద్దు ఈ యొక్క తంత్రాన్ని చేసుకోండి నేను అనేక రకాల తంత్రాలు పెట్టడం జరిగింది మరి వీలు కాని వాళ్ళు ఇలాంటిది అంటే కొన్ని చేసుకోవడానికి వీలు కానటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ యొక్క తంత్రాన్ని చేసుకోండి చాలా మంచి జరుగు మంచి జరుగుతుంది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలో చూపిస్తున్న చెట్టు పేరు ముందుగా తెలుసుకోండి ఈ యొక్క చెట్టు పేరు సీతమ్మ తలంబ్రాల చెట్టు సీతమ్మ తలంబ్రాల చెట్టు ఈ యొక్క ఆకులను ఈ యొక్క కాయలు ఏ విధంగా ఉంటాయి పండు పండిన కాయలు అయితే చిన్న చిన్నగా నల్లగా మన ద్రాక్ష పళ్ళలాగా ఉంటాయి పచ్చిగా ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటాయో కూడా వీడియోలో మీరు చూస్తే కనిపిస్తుంది చూడండి అలాగే పువ్వులు ఈ విధంగా ఉంటాయి ఆకులు కూడా ఇలా ఉంటాయి చెట్టు మొత్తం వీడియోలో పూర్తిగా చూడండి ఈ చెట్టు పేరు సీతమ్మ తలంబ్రాల చెట్టు మీరు దీన్ని ఎవరిని అడగాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఇది మీకు రోడ్ల మీద కనపడుతుంది ఎక్కడ పడితే అక్కడ ప్రతి ఒక రోడ్డు వెంట వెళ్తున్నారు అంటే అక్కడ ఆ రోడ్డు ఒక కిలోమీటర్ ఉందంటే అక్కడ వంద చెట్లు అయినా ఉంటాయి రోడ్లంట మీరు ఇక్కడ చూడాల్సింది చెట్టును మాత్రమే మరి ఈ చెట్టును మీరు చూసుకొని ఆదివారం రోజు ఈ యొక్క తంత్రాన్ని చేయాలి మరి ఎవరైనా సరే మీకు అనుగుణంగా లేనటువంటి వ్యక్తులు మీరు చెప్పిన మాట ఎవరైతే వినరో మరి మీకు నచ్చిన వాళ్ళు ఎవరైనా దూరం అవుతే వాళ్ళను మీ వశం చేసుకోవడానికి మీకు అనుగుణంగా మార్చుకోవడానికి ఈ యొక్క సీతమ్మ తలంబ్రాల చెట్టు చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది మరి ఆదివారం రోజు మీరు స్నానం చేసిన తర్వాత మీ ఇంట్లో మీ ఇష్టదైవాన్ని నమస్కరించుకొని మనసులో మీరు ఎవరి గురించి అయితే ఇది చేయాలనుకుంటున్నారో వారి గురించి చేయడానికి వెళ్లే ముందు మీరు బియ్యం అన్నం వండుకోవడానికి బియ్యం కడుగుతారు కదా ఆ బియ్యం కడిగినటువంటి నీళ్లను బయట పడబోయకుండా ఒక చెంబులో పట్టి పెట్టుకోండి పక్కన అలా పట్టి పెట్టుకున్న తర్వాత మీరు పరగడపన ఈ యొక్క చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ యొక్క నీళ్ళను తీసుకొని వెళ్ళండి వెళ్ళేటప్పుడు ఆ యొక్క చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత మీ ఇష్టదైవానికి మీ యొక్క సంకల్పాన్ని నమస్కరించుకొని చెప్పి ఎవరైతే మీకు వశం కావాలి మీరు అనుకున్న విధంగా వాళ్ళు మారి మీతో ప్రేమగా మంచిగా మాట్లాడాలి అనుకుంటున్నారో వారి యొక్క ముహాన్ని మీ కళ్ళ ముందుకు తెచ్చుకొని ఖచ్చితంగా ఈ విధంగా ఇది జ నెరవేరాలి తల్లి అని చెప్పి ఈ యొక్క సీతమ్మ తలంబ్రల చెట్టు పువ్వు ఏదైతే ఉంటుందో ఆ యొక్క పువ్వును తాకి చెప్పుకోవాలి మర యొక్క పువ్వును తాకే ముందు మీరు తీసుకెళ్ళిన ఈ యొక్క బియ్యం నీళ్ళు బియ్యం కడిగి పడబోస్తూ ఉన్నటువంటి నీళ్ళు ఏవైతే చెంబులో పట్టుకోమన్నానో ఆ నీళ్ళను ముందుగా ఆ యొక్క చెట్టు మీద చల్లాలి మీరు ఎక్కడైతే ముట్టుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క పువ్వు మీద ఆ పువ్వు ఉన్నటువంటి ప్రదేశంలో చల్లాలి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పువ్వులు ఎంచుకోండి మరి రెండు పువ్వుల మీద చల్లాలి ఒక పువ్వు కాదు రెండు పూలను చూసుకొని ఆ యొక్క పూల మీద ఈ యొక్క నీటిని పూర్తిగా చెమ్ము నీళ్ళు ఉంటే చెమ్ము నీళ్ళు అయిపోయేలాగా చల్లండి ఇలా చల్లిన తర్వాత మీరు ఎవరినైతే కోరి మీ దారిలోకి తెచ్చుకోవాలనుకుంటున్నారో మీ మాట వినేలాగా చేసుకోవాలనుకుంటున్నారో వారి గురించి పూర్తిగా మీ మనసులో సంకల్పం చెప్పుకుంటూ సంకల్పం అంటే వారు ఎలా ఉండాలనుకుంటున్నారో అది పూర్తిగా మీ మనసులో తలుచుకుంటూ ఉండాలి అలా తలుచుకుంటూ ఈ విధంగా జరగాలి నేను ఈ విధంగా అందుకే చేస్తున్నాను తప్పకుండా ఆ వ్యక్తి నాతో మాట్లాడాలి ఆ వ్యక్తి నేను అనుకున్నట్టు ఈ విధంగా ఉండాలి అంటే మీరు ఏ విధంగానైతే ఎదుటి వ్యక్తి నుంచి ఆశిస్తున్నారో ఆ విధంగా ఆ యొక్క వ్యక్తి మీతో ప్రేమగా ఉండాలని ఎవరి కోరికను బట్టి వారు ఎవరి ఇష్టాన్ని బట్టి వారు ఎవరికైతే వాళ్ళ నుంచి ఎలాంటి పరిస్థితి ఉంది మీ ఆ వాళ్ళకు మీకు మధ్యలో ఏం డిస్టర్బెన్స్ ఉంది మరి అవి తొలిగి మీ దగ్గరికి వచ్చే విధంగా పూర్తిగా మనసులో బాగా స్ట్రాంగ్గా తలుచుకున్న తర్వాత ఈ యొక్క పువ్వు పువ్వును తాకుతూ పువ్వును పూర్తిగా రెండు చేతుల తాకాలి ఆ యొక్క రెండు పువ్వులను పూర్తిగా రెండు చేతులతో తాకాలి పువ్వుల వరకు ఆ పువ్వు మొత్తం తాకాలి సగం సగం తాకకూడదు ఆ పువ్వును మొత్తం తాకి ఆ యొక్క పువ్వులు ఏవైతే ఉంటాయో ఆ పువ్వులను మొత్తం తుంచుకొని ఆ యొక్క పువ్వులు ఉన్నాయి కదా ఆ పువ్వులను మొత్తం ఒకటి కూడా కింద పడిపోకూడదు ఒక్కటి కూడా కింద పడిపోకుండా ఆ సీతమ్మ తలంబ్రాల పువ్వులు పవిత్రమైనటువంటి పువ్వులను చక్కగా ఆ రెండు పువ్వులకు ఉన్నటువంటి పువ్వులను తింపుకొని ఆ రెండు పువ్వులను కూడా మీ పిడికిటిలో కలిపి మీ యొక్క జోబులో కానీ మీ యొక్క పర్సులో పర్సు పర్సుంటే పర్సులో కానీ ఒకవేళ స్త్రీలైతే వారి యొక్క కొంగుకు కానీ లేదంటే వారికి సంబంధించినటువంటి వాళ్ళ డ్రెస్లో ఎక్కడో ఒక దగ్గర ఉండే విధంగా ఒకవేళ పురుషులైతే వారి యొక్క జేబులో కావచ్చు పర్సులో ఎక్కడైనా సరే మీ ఒంటికి అంటుకొని అంటు పెట్టుకుని ఉండే విధంగా మీకు మీ దగ్గరే ఉండే విధంగా చూసుకోండి మరి ఇలా చూసుకున్న తర్వాత ఆ యొక్క వ్యక్తి నుంచి ఆటోమేటిక్ మార్పు వచ్చి మీతో ప్రేమగా మాట్లాడతారు మీరు ఏది చెప్తే అదే వింటారు ఎందుకంటే ఏది చెప్తే అదే వింటారు అంటే మీరు ఎంత ప్రేమగా అయితే మాట్లాడతారో అంతకు రెట్టింపు ప్రేమను వాళ్ళు తిరిగి మీకు ఇస్తారు మీరు ఏదైతే వాళ్ళ నుంచి ఆశిస్తారో అంతకు రెట్టింపు గౌరవాన్ని మీకు తిరిగి ఇస్తారు మీరు ఏదైతే మాట్లాడాలనుకుంటున్నారో అంతకు రెట్టింపు వాళ్ళు మీతో మాట్లాడతారు అంతేకాని ఏదో ఇలాంటి దొంగ పని చెయ్యి అది చేసేసి రా అని అలాంటివి అయితే చెప్పొద్దు మీకు మనశ్శాంతిగా మీరు అనుకున్న విధంగా ఆ వ్యక్తి మీ కంట్రోల్లోకి వచ్చి మీకు అనుగుణంగా మారి మీతో ప్రేమగా నడుచుకుంటే చాలు ఎవరైతే దూరమైన వ్యక్తుల కోసం బాధపడుతూ ఉంటారో ఆ వ్యక్తిని మర్యాదపూర్వకంగా దగ్గర చేసుకుని వారి ప్రేమను పొంది వాళ్ళ మీరంటే వాళ్ళకి ఇష్టమయ్యేలాగా మీదే వాళ్లకు ధ్యాస ఉండేలాగా ప్రేమతో మీతో మసులుకునేలాగా చేసుకోవడానికి ఉపయోగించండి అద్భుతమైన ప్రక్రియ విధానము ఈ యొక్క తంత్రాన్ని ఆదివారం మాత్రమే చేయాలి మరి ఇది సమయం కూడా ఉంటుంది ఏ సమయంలో పడితే ఆ సమయంలో చేయడానికి ఉండదు ఇది మీరు ఎనిమిదిన్నర నుంచి పన్నెండు లోపు మాత్రమే చేయాలి ఎనిమిదికి ముందు చేయకూడదు ఎనిమిదికి కూడా చేయకూడదు అలాగే పన్నెండు తర్వాత ఏ క్షణం కూడా పనికిరాదు మీరు ఎప్పుడు వెళ్ళాలనుకున్నా కూడా ముందుగా చెట్టం చూడండి వెళ్ళండి ఎనిమిదిన్నర నుంచి పన్నెండు లోపు తప్పకుండా ఇది చేయండి మీరు ఇది చేసిన అందరు సక్సెస్ అవుతారని ఆశిస్తున్నాను తప్పకుండా సక్సెస్ అవుతారు